అలాగే నా పేరు మైత్రం మెక్కడ మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బేకాని చాలా పెట్టుకోండి నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ సబ్స్క్రై సో ప్లీజ్ ట్రై సస్కైన్ ఇద్దర ఆల్సో సో బేసిక్గా నిన్న కొండా సురేఖ గారు కేటీఆర్ గారి మీద విమర్శలు చేసే క్రమంలో భాగంగా నేను సమంత గారు మరియు నాగచైతన్య గారి డైవర్స్ మ్యాటర్ని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరు విడిపోవడానికి కేటీఆర్ గారి కారణం ఆ తర్వాత అంటే ఎన్కర్మేషన్ అయితే దాన్ని కోల్చొద్దు అంటే సమంత నా దగ్గర మపమని చెప్పి కేటీఆర్ అడిగారు ఆ దానికి ఏమో నాగార్జున గారు సరే అని చెప్పి సమంత అని వెళ్ళమన్నారు సమంత ఏమో వెళ్ళననేసింది అందుకని ఇంకా వెళ్ళనప్పుడు ఇంకెందుకు అయింది చెప్పి ఆవిడకి విడాకులు ఇచ్చేశారు సో ఇట్లాంటి ఒపీనియన్స్ అయితే ఆవిడ తెలియజేశారు కదా సో ఆ టైంలో సో ఇది నాట్ ఎట్ ఆల్ రైట్ అనే చెప్పొచ్చు సో ఇమీడియట్గా నాగార్జున గారు అయితే రియాక్ట్ అయ్యారు బట్ ఆ తర్వాత చాలా రియాక్షన్స్ అయితే వచ్చాయి సో కేసు అంటే కేసు అంటే కేసు అని కాదు ఒక ఈ సిచ్యువేషన్ ఈ సినారి ఏదైతే ఉందో ఒక ఎంట అయితే వచ్చింది బట్ ఇంకా పూర్తిగా వచ్చినట్టయితే కాదు డెఫినెట్గా ఒక వాలిడ్ పనిష్మెంట్ అయితే ఉండాలి కానీ అది ఇంకా ఎంతవరకు ముందుకెళ్తుందో మనం చెప్పలేం కానీ డెఫినెట్గా ఆవిడ మాట్లాడినాక ఆవిడ వెనక తీసుకుంటున్నాను అంటే కాదు కదా ఇప్పుడు ఒక ఒక బ్లేమ్ వేసేసి ఆ సరే వెనక్కి తీసుకుంటున్నాను అంటే ఆ బ్లేమే గుర్తుంటుంది కానీ వెనక్కి తీసుకున్నది అంత గట్టిగా గుర్తుండదు అండ్ ఇంకొకటి ఇది ఇప్పుడు ఏదో మన లోకల్ ఇష్యూలా కాదు ఇది సమంత గారు ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి ఆవిడకి ఇండియా వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు దీని గురించి అల్లు అర్జున్ గారు రియాక్ట్ అయ్యారు ఇండియా వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు ఇండియాగా రియాక్ట్ అయ్యారు ఇండియా వాడిగా ఫ్యాన్స్ అందరూ అందరు రియాక్ట్ అవుతున్నారు సో ఇది ఈ ఒక్క దగ్గర కాదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయింది ఈ విషయం సో దానివల్ల ఏంటంటే ఇది చాలా పెద్ద మ్యాటర్ అయిపోయి కూర్చుంది సో డెఫినెట్గా ఇది అంటే ఏదో సింపుల్గా ముగించేశారు సో ఇంకా ఆపేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అయితే సో అదంత కరెక్ట్ కాదనిపించింది బేసిక్గా చాలా మంది రియాక్ట్ అయ్యారు సో ఒక్కొక్కరి రెస్పాన్స్లు అయితే చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి నాగాచర్ గారు ఫస్ట్ రియాక్ట్ అయ్యారు కదా తర్వాత కేటీఆర్ గారు కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది అంటే ఆయన ఒక డిఫేమేషన్ కేసు అయితే వేశారనమాట డిఫేమేషన్ నోటీస్ అయితే ఇచ్చారు సో ఇమీడియట్గా స్టేట్మెంట్స్ విత్డ్రా చేసుకోవాలి అండ్ గా అపాలజీ చెప్పాలి అండ్ ఫర్దర్ గా ఎలాంటి డిఫేమేటరీ యాక్ట్స్ కూడా యూనో కేటీఆర్ గారి విషయంలో చేయకూడదని చెప్పి ఆయన ఒక కేసు అయితే ఫైల్ చేశారు ఇంకా తర్వాత వరుసగా అందరూ రెస్పాండ్ అవుతూ వచ్చారు ఎస్పెషల్లీ ఇప్పుడు సమంత గారు అండ్ నాగచైతన్య గారు కూడా రెస్పాండ్ అయ్యారు ఇద్దరు కూడా సో టు బిఏ ఏ ఉమెన్ టు కమ్ అవుట్ అండ్ వర్క్ టు సర్వైవ్ ఇన్ ఎ గ్లామరస్ ఇండస్ట్రీ వేర్ ఉమెన్ ఆర్ మోర్ ఆఫ్టర్ దాన్ నాట్ ట్రీటెడ్ ఆస్ ప్రాప్స్ టు ఫాల్ ఇన్ లవ్ అండ్ టు ఫాలో అవుట్ ఆఫ్ లవ్ టు స్టిల్ స్టాండ్ అప్ అండ్ ఫైట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ కరేజన్స్ అండ్ కొండ సురేఖ గారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ దిస్ జర్నీ టర్న్ మీ ఇంటు ప్లీజ్ డోంట్

అసలు దీనికి దానికి సంబంధం లేదు మీరు చెప్పింది ఏదో అసలు సంబంధం లేని విషయం మై డివర్స్ అనేది కేవలం మ్యూచువల్ కాన్సెంట్ మాత్రమే ఎలాంటి పొలిటికల్ కాన్స్పిరసీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి లేదని అనేది సమంత గారు చాలా అంటే చాలా క్లియర్గా చెప్పారు అండ్ ఇంకొకటి మేము మా విషయాల్ని ప్రైవేట్గా ఉంచినంత మాత్రాన యూనో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోమని కాదు సో మేము మాకు కొన్ని విషయాలు చెప్పడానికి మేము ఇష్టపడక మా పర్సనల్ థింగ్స్ మా ప్రైవేట్ థింగ్స్ మేము బయట చెప్పడానికి ఇష్టపడక మేము చెప్పట్లేదు అంతే సో అంతకుమించి ఇంకేమీ లేదు సో దాన్ని మీరు తప్పుగా తీకండి వేరే అర్థాలు ఎత్తక్కండి వేరే మీనింగ్లు పెట్టి బయటికి ప్రొజెక్ట్ చేయకండి మీరు ఒక మినిస్టర్గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు సో మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడి అంటే నన్ను ఇలాంటి పొలిటికల్ మ్యాటర్వక్ దూరంగా ఉంచాడు నేను ఎప్పుడూ దూరంగానే ఉంటాను మీరు కూడా నన్ను దూరంగానే ఉంచండి అని చెప్పి అడిగారు సో ఆ తర్వాత యూనో చైతన్య గారు కూడా రియాక్ట్ అయ్యారు అండ్ ఆయన కూడా కొంచెం యూనో సపోర్టివ్గా మాట్లాడారు సమర్థ గారి సైడ్ నుంచి అండ్ అట్ ద సేమ్ టైం యూనో ఆయన కూడా ఇది కరెక్ట్ కాదు కంప్లీట్గా అనే చెప్పారు నాగార్జున గారు చెప్పినట్టే సో అక్క చైతన్య ఏంటి ద డిసిషన్ ఆఫ్ డైవర్స్ ఈజ్ ఈజీలీ వన్ ఆఫ్ ద

టుడే ద క్లెయిమ్ మేడ్ బై మినిస్టర్ కొండా సురేఖ గారు ఈజ్ నాట్ ఎనీ నాట్ ఓన్లీ ఫాల్స్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రిడియస్ అండ్ అనాక్సెప్టబుల్ ఉమెన్ డిజర్వ్ టు బ సపోర్టెడ్ అండ్ రెస్పెక్టెడ్ టేకింగ్ అడ్వాంటేజ్ అండ్ ఎక్స్ప్లైటింగ్ ద పర్సన్ లైఫ్ డిషన్ ఆఫ్ సెలబ్రెటీస్ ఫర్ ద సేక్ ఆఫ్ మీడియా హెడ్లైన్స్ షేమ్ఫు అని అని చెప్పి చెప్పారా సో ఈయన కూడా చాలా గట్టిగానే చెప్పాడు యాక్చువల్గా సో నాగార్జున గారు కంటే ఇంకా చైతన్య గారి రెస్పాన్స్ చాలా గట్టిగా అనిపించింది నాకైతే మాత్రం సో అది గుడ్ అని చెప్పొచ్చు చాలా బాగా ఏమో గట్టిగా రెస్పాండ్ అయ్యారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా గట్టిగానే రెస్పాండ్ అయ్యారు అల్లు అర్జున్ గారు కూడా గట్టిగానే రెస్పాండ్ అయ్యారు అండ్ యూనో వాళ్ళిద్దరు కూడా వాళ్ళు కూడా అంటే హ్యాష్ ట్యాగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం జరిగింది అండ్ నాని గారు కూడా రెస్పాండ్ అయ్యారు నాని గారు కూడా యూనో చాలా గట్టిగానే రెస్పాండ్ అయ్యారు అండ్ చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు ఒక్కరు కాదు మొత్తం అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు సో ఎంటైర్ అంటే ఇన్ఫాక్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున విష్ణు గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది ప్రెసిడెంట్ కాబట్టి సో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ యునైట్ అయిపోయింది మొత్తం అందరూ కూడా అసలు బేసిక్గా అఫ్ కోర్స్ మన దగ్గర ఎప్పుడు యూనిటీ లేండి అది వేరే విషయం బట్ ఏంటంటే యూనో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయినప్పుడు ముందుకు రావలేరు కొంతమంది బట్ ఈ సిచ్యువేషన్కి అలా కాదు అందరూ ముందుకు వస్తున్నారు సో అది నిజంగా నెక్స్ట్ లెవెల్ థింగ్ అని చెప్పచ్చు అండ్ ఇది నేషనల్ ఇష్యూ కూడా అయిపోయి కూర్చుంది రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరినీ కూడా ట్యాగిల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పిసిసి వాళ్ళు కాబట్టి సో ఎనీహో మొత్తానికి ఇది అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ టర్న్ అయితే తీసుకుంది సో ఆ తర్వాత ఇంత జరిగిన తర్వాత ఇంకా ఆవిడైతే వచ్చారు ఎవరు మంత్రి కొండా సురేఖ గారు అయితే వచ్చారు సో ఆవిడ ఏమన్నారంటే నిన్న కేటీఆర్ మీద విమర్శించే సమయంలో ఒక కుటుంబం యొక్క పేరు తీశాను అది అనుకోకుండా జరిగింది అది ఇప్పుడు ఎందుకు ఒక కుటుంబం యొక్క పేరు అంటాం అది ఏదో నేను నిన్న అన్న పేర్లు ఏవైతున్నాయి ఇవాళ చెప్పచ్చు కదా నేను నాగార్జున గారి కుటుంబం గురించి తీశాను నేను ఆ తర్వాత వాళ్ళ యొక్క ట్వీట్ చూసి అలా బాధపడాను బాధపడ్డాను ఆ కుటుంబం గురించి నేను అన్న ప్రతి మాటని వెనక్కి తీసుకుంటున్నాను ఆ కుటుంబం ఏ కుటుంబం ఆ కుటుంబం నాగార్జున గారి కుటుంబం అని చెప్పొచ్చు కదా ఇప్పుడు నిన్న అనడానికి చె అనడానికి వచ్చిన మాట అనడానికి వచ్చిన పేరు సారీ చెప్పడానికి వారు వెనక తీసుకోవడానికి మాత్రం ఎందుకు ఇంకా ఇప్పటికీ కూడా ఆవిడ సారీ చెప్పినట్టు కాదు నేను వెనక తీసుకుంటున్నా అంత అంతే ఆవిడ అంతకుమించి ఇంకేం లేదు సో ఇక్కడ ఎటు చూసుకున్నా కూడా మళ్ళీ ఇంకా అది కూడా ఒక రకంగా కరెక్ట్ అయితే కాదు యాక్చువల్గా సో డెఫినెట్గా ఈవిడైతే ఇప్పటికీ కూడా ఈవిడ చేసిన దానికి కంప్లీట్గా జస్టిఫికేషన్ జరగలేదు సో అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఇంకా ఎవరైనా మనస్తాపానికి గురైనట్టయితే పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను సంథింగ్ అని చెప్పి చెప్పారు సో బట్ ఏదైనా సరే ఇది కరెక్ట్ అయితే కాదు మీ మా మీ మనోభావాలు దెబ్బతీయడం కాదు నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడిని చిన్న చూపు ధోరణి ప్రశ్నించడమే కానీ స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరును నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్టయితే బేషరతగా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను అన్నిదా భావించద్దు అంటున్నారు ఏందో అన్యదా భావించొద్దు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడేస్తే ఎట్లాగా తర్వాత దానికి ఏమో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పబ్లిక్గా ఒక మీట్ లాంటిది పెట్టి ఏం చెప్పారంటే ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించండి ఇది ఎపిసోడ్ కాదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎపిసోడ్ కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా పెద్ద విషయం దిస్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఎపిసోడ్ సో ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించండి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు ఇరువైపులా మహిళలే ఉన్నారు ఈ విషయాన్ని ఇక్కడతో ముగిస్తే సమంజసంగా ఉంటుంది కేటీఆర్ సోషల్ మీడియాలో మంత్రి మీద చేసిన ట్రోల్స్ కూడా సినిమా పెద్దలు గమనించాలంటే ఇప్పుడు కేటీఆర్ గారు సురేఖ గారిని ఏదైతే ట్రోల్స్ చేశారో అవన్నీ కూడా అవి పొలిటికల్గా మీ మధ్య జరుగుతున్నాయి వాటికి సినిమా వాళ్ళకి ఏడు సంబంధం సినిమా వాళ్ళు ఎందుకు గమనిస్తారు వాటిని అంతే కదా వాళ్ళకి ఏడు సంబంధం సో ఇంకా ఏందో మరి ఇంకా సో అట్లా జరిగింది మొత్తానికి సో మొత్తం అందరూ కూడా చాలా గట్టిగానే రెస్పాండ్ అయ్యారు సో అందుకే అందరూ కలిసి ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్ అని ఒక హ్యాష్ ట్యాగ్ని అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది అండ్ డెఫినెట్గా ఇది ఇప్పుడు ఇండియా వైడ్గా ట్రెండ్ అయి కూర్చుంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా దీని గురించి డిస్కషన్ అయితే అవుతూ ఉంటుంది సో ఖచ్చితంగా జరుగుతుంది బట్ ఏమో మరి ఇంకా కొంచెం ఒకటి వాస్తవం అబ్బా ఇప్పుడు ఆవిడ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని ఇప్పుడు ఆవిడ ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడినా ఒక అర్థం ఉంది ఆధారం లేకుండా ఎట్లా మాట్లాడేస్తారు ఇప్పుడు నా దగ్గర ఒక వీడియో రికార్డింగ్ ఉంది చూపించండి అప్పుడు మాట్లాడండి ఒక దగ్గర ఆడియో రికార్డింగ్ ఉంది చూపించండి మాట్లాడండి లేదంటే నా దగ్గర ఒక వాట్సాప్ చాటో లేదంటే మెసేజింగ్ చాటో స్క్రీన్షాట్లు ఉన్నాయి అవి చూపించండి అవి చూపించి మీరు ఇట్లాంటివి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది అంతేగాని బేస్లెస్ స్టేట్మెంట్లు వేసేసి రేవు పార్టీ గురించి మాట్లాడారు అండ్ మాదక ద్రవ్యాల కోసం మాట్లాడారు అవి కూడా బేస్లెస్సే బట్ యునో అది డెఫినెట్గా ఓన్లీ పొలిటికల్గా వాళ్ళ మధ్య జరుగుతున్న వారు ఏదైతే ఉందో వాటికి సంబంధించింది కాబట్టి అది యూనో పీపుల్కి అదంత పెద్ద ప్రాబ్లం అనిపించదు బట్ యూనో వీళ్ళని ఇన్వాల్వ్ చేసి నాగార్జున గారు ఎలామన్నారా ఆవిడ ఎలా ఎలానంటే అప్పుడు సరే వదిలేశారు అందుకే అందుకే విడాకులు అదే రీజన్ విడాకులకి అంటే ఇంకా అది ఏ రకంగా వాస్తవం అది ఇప్పుడు ఆవిడికి ఆధారం ఉండి మాట్లాడితే ఒక అర్థం ఉంది లేదంటే ఎట్లా ఇప్పుడు ఆవిడే సరస్వతీదేవి కాదు కదా ఆవిడ మాట వేదవాక్ అనుకోవడానికి ఆవిడ కొండా సురేఖ అంతే సో ఒక మినిస్టర్ అయినంత మాత్రాన వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది నోటితో చెబితే అయిపోదు కదా ఏదైనా సరే ప్రూఫ్లతో కావాల్సి ఉంటుంది అది లేదు అది లేకుండా ఇంకా ఆవిడ అట్లా మాట్లాడేస్తే అట్లా సో ఆ ఆవిడ ఆవిడతో చాలా పెద్ద తప్పు ఉంది అండ్ యూనో ఇంతటితో ముగియకూడదు కూడా డెఫినెట్గా ఆవిడ సమంతా గారికి మేబీ చెప్పు ఉండొచ్చు ఆవిడ బి ఏమని ఇంకా క్షమించ అంటే క్షమాపణలు అన్నట్టుగా కూడా కాదు బేషరత్గా అంటే ఆవిడ ఏమన్నారు నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను అన్యదా భావించవద్దు మరి క్షమాపణలు ఎక్కడున్నాయాడా కాదు కాదు క్షమాపణలు ఎక్కడున్నాయాడా మాటలు వెనక్కి తీసుకుంటే కాదు కదా క్షమాపణలు ఎక్కడ ఉన్నాయంటున్నా అది లేదు కదా సో ఆ రకంగా నాకు ఇంకా ఆవిడ చేసింది ఏదైతే ఉందో అక్కడితో ఎండ్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు మాటల్ని ఉపసంహరించుకుంటే రికార్డు నుంచి తొలగించు తొలగించేసాము సరే ఇంక ఇది ఉండదు అంటానికి ఇదేమి లోక్సభ లేదంటే రాజ్యసభ లేదంటే అసెంబ్లీయా బయటకు వచ్చి వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ కోసం మాట్లాడేశారు కదా సార్ అట్లాంటప్పుడు ఉపసంహరించుకుంటే సరిపోదు క్షమాపణలు కూడా చెప్పాలి సారీ అది మ్యాండేటరీ అది లేదు అది నా పాయింట్ సో చూద్దాం ఇంకా ఫర్దర్గా ఏం చేస్తారు ఏదైనా ఒక రెండు రోజులు నేను నా తర్వాత అందరు మర్చిపోతారు ఇంకా అంతే అంత మంచి ఇంకేముంది చెప్పండి ఇంకా ఆవిడ ఒక రెండు రోజులు సైలెంట్గా ఉన్నదంటే ఆవిడ కొండ సురేఖ గారు అది నోబడి వీల్ కేర్ అబౌట్ దిస్ ఇష్యూ అదైతే వాస్తవం అండ్ బేసిక్గా కొంతమంది ఏమంటారంటే ఇది హైడ్రా ఏవైతే కూల్చివేతలు చేస్తుంది యాక్చువల్గా యూనో హైకోర్టు చీవాట్లు కూడా పెడుతోంది కాన్స్టెంట్గా హైడ్రా అతను కూడా ఒక ఆయన ఉండడు ఆయన పేరు హైడ్రా హెడ్ ఆయన కాన్స్టెంట్గా చీవాట్లు పెడుతుంది ఆయనకి ఏం మాట్లాడాలి అర్థం కూడా అట్లా కోర్టు అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్లు కూడా సరిగా లేవు ఆయన దగ్గర సో అట్లా ఉంది కాబట్టి సో హైడ్రా ఇష్యూని డైవర్ట్ చేయడానికి అంటే హైడ్రాని బేసిక్గా ఫోకస్ గట్టిగా అవుతుంది హైడ్రా విషయంలో ఎందుకంటే కూల్చివేతలు చాలా గట్టిగా చేస్తున్నారు కదా సో అది కూడా చాలామంది యూనో అమాయక ప్రజలు బలైపోతున్నారు సో దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ కాంట్రవర్సీ అండ్ ఒక రోజులో మొత్తం అంతా ఆవిడ ఉపసంహరించుకుంది సో ఆ పేజ్ అనే పాయింట్ వచ్చింది కానీ డిస్కషన్ అవుతుంది కదా సో ఈ క్రమంలో హైడ్రా కోసం మర్చిపోతారు అందుకే దీన్ని ఇట్లా తీసుకొని వచ్చారు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఏమో మరి ఇంకా మైట్ బి నిజం కూడా అయ్యుండొచ్చు ఏమో చెప్పలేము మనం సో అది కాదు సిచువేషన్ సో మీకు ఏమనిపిస్తుంది ఈ సిచువేషన్ మీద మీ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దాటిగా అయితే వీడియో వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఎప్పుడో కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లగానే సాలో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంచి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ డైరెక్ట్ సబ్స్కెన్ ఇంత బెల్లగానాల్స్ నైసం జబర్దా వచ్చాను ఫాలో థ్యాంక్ యూ సో మచ్ను మీరు నెక్స్ట్ బాయ్